हेलो एवरीवन, वेलकम बैक टू अनेका. सो रीसेंटली हैबिट्स గురించి చదువుతున్నప్పుడు ఐ థాట్ యానిమల్స్ నుంచి ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్పి. యానిమల్స్ ని హ్యూమన్స్ కి బెస్ట్ కంపానియన్స్ అని కూడా అంటారు కదా. సో ఆ ప్రాసెస్ లో ఐ డిడ్ మై రీసెర్చ్ అండ్ బాట్ యు సమ్ పాయింట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఏది ఇంపార్టెంటో దాని మీద ఫోకస్ చేసే నేచర్. మనం ఒక ఎగ్జాస్టెడ్ ఆఫీస్ డే తర్వాత ఇంటికి వస్తే మన పెట్స్ మనల్ని లవ్ అండ్ అఫెక్షన్తో పలకరిస్తాయి. బట్ కొన్నిసార్లు మనం వాటిని తిడతాం, లేకపోతే వీ డోంట్ కేర్ అబౌట్ దమ్ సమ్టైమ్స్. అప్పుడు అవి లోగా ఫీల్ అవ్వవు, బట్ అవి మన కోసం వెయిట్ చేస్తాయి మనం వచ్చేదాకా. సో వాటికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనతో టైం స్పెండ్ చేయటం. అలా మనం కూడా మన లైఫ్లో మన హ్యాబిట్స్కి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేన్ని సెల్ఫ్లెస్గా అన్కండిషనల్గా చూడాలి అన్ని డివైడ్ చేసుకుంటే ఐ థింక్ వీ కెన్ లీడ్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఇన్ జనరల్ మనం డాగ్స్ని తీసుకున్నా, లేకపోతే లయన్స్ ఆర్ ఎనీ అదర్ యానిమల్స్, వాటికి కూడా మనలానే డే మొత్తం మీద చాలా యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది ఇన్ ఆర్డర్ టు లివ్. కానీ మనం వాటిని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అవి మనకి డేలో కొంచెం సేపు అయినా రెస్ట్ తీసుకుంటూ కనిపిస్తాయి, ఎంత పనున్నా సరే. ఐ థింక్ మనం కూడా అలాంటి ఒక హ్యాబిట్ ఇన్కల్కేట్ చేసుకుంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వము ఆర్ ఎనీథింగ్, ప్రెషర్ పడదు మన మీద. లైక్ స్లీపింగ్ అవర్స్ పక్కన పెడితే మన హెక్టిక్ డేలో నుంచి ఒక 10-15 మినిట్స్ మన మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మనం ఇన్వెస్ట్ చేస్తే అది మనల్ని డిఫరెంట్గా షేప్ అవుట్ చేస్తుంది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం యానిమల్స్ నుంచి నేర్చుకోవడానికి. ఎంత వైల్డ్ యానిమల్ అయినా అట్లీస్ట్ కొన్ని కొన్నిసార్లు మనకి ఆడుకుంటా కనిపిస్తుంది. ఆడుకుంటా అంటే వాట్ ఎవర్ ఫన్ యాక్టివిటీ. సో అది ఇక్కడ నేను చూపించిన బొమ్మల్ని చూసి ఇవి ఆడుకుంటాయా అని నన్ను అడగండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. సో సిమిలర్గా మనం కూడా డే అంతా ఎంత బిజీగా ఉన్నా, లేకపోతే లైఫ్ మొత్తం ఎంత బిజీగా ఉన్నా, సమ్టైమ్స్ మన చైల్డ్హుడ్కి వెళ్ళిపోదాం, లెట్స్ ప్లే సంథింగ్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్. సో మనం కింగ్ ఆఫ్ ద జంగల్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. లయన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ యానిమల్స్ అని మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ లయన్ కూడా బతకడానికి చాలా ఆబ్స్టికల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రీసెంట్గా యానిమల్ బ్లాగ్ చదువుతున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, లయన్ అట్లీస్ట్ 1 మిస్టేక్ చేసినా అది కంప్లీట్గా తన లైఫ్ని కోల్పోవాల్సి వస్తుంది అండ్ తన ఆఫ్ స్ప్రింగ్స్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. 17-18% సెకండ్ ఛాన్సే ఉండదంట. కానీ ఎప్పుడన్నా డిప్రెస్డ్ లయన్, లోన్లీ లయన్ని చూసారా? చూసుంటారు కదా. మన లయన్ నుంచి నేర్చుకోవాల్సిన 1 పాయింట్ ఇది. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ 10 ఛాన్సెస్ 8 ఛాన్సెస్లో లయన్ హంట్ చేయడానికి ఫెయిల్ అవుతుందంట, తెలుసా? కానీ హంట్ చేయలేని ప్రతిసారి నా వల్ల అవ్వదు అని లయన్ ఎప్పుడూ అనుకోదు. తన స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఇంకా బిగర్ ప్రే వాళ్ళ ఫ్యామిలీ కోసం తీసుకెళ్దామని ట్రై చేస్తుందంట. యు నో వాట్ వీ కెన్ లెర్న్? ఫెయిల్ అవ్వు కానీ నేర్చుకో. ఎట్ లాస్ట్ యు ఆర్ ద వన్ హూ విన్స్. ఇంకా అబ్జర్వ్ చేస్తే లయన్ ఎప్పుడైనా హంట్ చేయడానికి వెళ్ళినప్పుడు అస్సలు నాయిస్ చేయదు. వీ హవ్ సీన్ దమ్ ఇన్ డిస్కవరీ ఛానల్. సో దీని నుంచి నాకు తెలిసిన పాయింట్ ఏంటో తెలుసా? ఫోకస్ ఈజ్ ద కీ. ఎంత ఫోకస్డ్గా ఉంటే అంత డిటర్మైన్డ్గా ఉంటావు, నీ గోల్ అంత త్వరగా రీచ్ అవుతావు. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫౌండ్ ప్రెటీ ఇంట్రెస్టింగ్ అబౌట్ యానిమల్స్ అండ్ వాటి నుంచి మనం నేర్చుకోవచ్చు అని అనుకున్నా. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.